कर। అర్థం చేసుకున్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇటు విధంగా ప్రభువా మళ్ళా మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా మరి మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మాస్టర్ డాక్టర్ కే మార్సిని బట్టి మరొక్కసారి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ఆ తలంపును బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి ప్రభువ నీకు వందనాలు తెలియజేస్తూ, ఆయన ఈ మ్యూజిక్ పరిచర్యలో ప్రభ ఫలభరితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మాస్టర్ గారు ఎంతో ప్రయాసపడుతూ ప్రభ వచ్చే భావి తరాలకు ఈ సంగీతాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభ మరి క్లాసుల్ని స్టార్ట్ చేసినందుకు మీరే సహాయంగా ఉండి, మీరే తోడుగా ఉండి, మీ ఆత్మ ద్వారా మాస్టర్ గారిని మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వస్తున్న స్టూడెంట్స్ అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీ ఆత్మ మా మధ్య ఉండి మా కంఠాలని, మా స్వరాలని ప్రభా మేము నేర్చుకుంటున్న ప్రతి కీర్తనని, ప్రతి గీతాన్ని ప్రభా మీ ద్వారా మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి పాస్టర్ సాలం గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న పరిచర్యలు ప్రభా మీరే తోడుగా ఉండి మరింతగా ఫలభరితంగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తుండగా ప్రభు ఒక్కసారి మేము క్లాసులోకి వెళ్తుండగా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు ఇక్కడ ఏ చర్చ్కి వెళ్తారు సార్? హెబ్రోన్ ఆరాధన ఆలయం సార్, మంగాపురం కాలనీలో ఉంది సార్. అది మంగాపురం కాలనీలో మద్దులపాలెం కళాభారతి ఏరియా. జాగిరాజు సుధాకర్ గారని, ఆయన మామయ్య గారు ఈఎం జార్జిరాజు గారని, ఆయన ఆయన ప్రస్తుతం లేరు సార్. అల్లుడు గారు పాప చిన్న పాపను అడుగుతున్నారు సార్ చర్చిని. ఇప్పుడు లూక్ ఉన్నారు కదా సార్, బ్రదర్ లూక్, ఆశీర్వాద్ లూక్ గారు, వాళ్ళ సిస్టర్ గారు చర్చ్ అనమాట. అది వాళ్ళ రిలేటివ్స్. భక్త సింగ్ ఫెలోషిప్ అండి ఇది? కాదు కాదండి, ఇది మినిస్ట్రీ, ఇది ఎబ్రోన్ ఆసవరస్ వర్షిప్ మినిస్ట్రీస్ మినిస్ట్రీ చర్చ్. అమ్మాజీ గారు వెల్కమ్, తెలిసియా, వెరీ గుడ్. బిట్టు వెరీ గుడ్. వైజాగ్ లో 1000 చర్చెస్ ఉంటాయేమో కదండి, మొత్తం చాలా ఉన్నాయి. కంపల్సరీగా ఉన్నాయి సార్, 1000 పైన భక్తులు ఎక్కువే. రైట్, ఇవాళ మరి పాల్ గారు నన్ను వేళ్ళతో పాడిందా మరి? అలాగే సార్. నిన్న నేర్పిన కీర్తన ఏంటండి అది? త్రాహిమం, త్రాహిమం నేర్పాం సార్. త్రాహిమం జ్ఞాపకం చేస్తాం సార్. సాస సని
చెప్పాను కదా సింగర్ నేను సింగర్ కాదని మీకే పలకాలి దాదరి సీ సని పద పద అమ్మ సువర్ణమ్మ గారు పాడండి సారి మమ మా మగ మ ప ప ద స దస స ని ద ప గ గ గ ప ద ప గ స ద ద ద ద ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప గ స ని ద ప ద ద ద ద ద ద ద ద ప దస స ని ద ప ద స దాస సారి గ గ గ గ గ గ గ ర స సారి గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స స స ని ద ప గ గ ప ద ప ద స స స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స ద్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావే నేను దేహి అనుచూని పాదములే దిక్కుగా చేరి తినిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావే గవ్వ చేయారాని చెడ్డ కర్మేంద్రియా దీనుడానై రవ్వ పాలైనెంతో నెవా బొందీతి రవ్వ చున్న కొలదే పెరుగు తరగదు నా పాప రాసి ఈ విధము నా చెడిపోతిని నేమిసే తూనో త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావే నేను దేహి అనుచూని పాదములే దిక్కుగా చేరి తినిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావే వెరీ గుడ్ అక్కడ చిన్న అది పద ప మ గ మ ప ద ప ద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప ద స స ని ద ప ద స అక్కడ ఒకటి ద స స
దాస సారి గగగ గగ రే సారి గ స సా సద ద స రి ద ప దా ద ద రి స నీ స రి ద ప ద స సా స రి ద ప గ గ ప ద ప ద స అరే క్లీన్ గా బాబా రాహి మా క్రీస్తు క్రీస్తు నాద దయనుడ రావే మృదుల పాడు సాస సనిద ప సనిద ప మా గరి రి సరి గ ప మ గరి గరి సా సారి మమ మా మగ మ పప దాస దస స ని ద ప గ గ గ పద పద సా సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా దా ద దా గ దా 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 ద ప పద ప మా గ మ పద పద స ని ద ప దా 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 ద ప ద స స ని ద ప ద సా దా స సా రి గ గ గ గ గ గ గ రి స సా స రి గ స స ద ద స ని ద ప దా ద ద రి స ని సా ద ని ప ద ని ని సా ని ద ప ద స ని సా ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స రాహి మా క్రీస్తు నాథ దయ జూడారావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు రాహి మా క్రీస్తు నాథ దయ చూడారావే గవ్వ చేయ రాణి చెడ్డ కర్మేంద్రియాదీనూడానే రవ్వ పాలై నేనెంతో నెవ్వబుందీతి త్రవ్వుచున్నా కులది పెరుగు తరగదో నా పాపారాసి ఇవ్విధమునా చెడిపోతిని నేమిసే తోనో త్రాహి మా క్రీస్తునాథ దయ చూడారావే శివరులో అంటే ఓ అని రెండు విధాలుగా ఉంది. అంటే ఆయన ఎలా పాడారన్నది మనకు తెలియదు, కానీ లాస్ట్ లైన్ ఏంటండి చదవ అది అదొక పద్ధతి. ఏమి సేతు పదస పదస అంటే ఏది బాగుంటే అది అనాలి. అయ్యయ్యో ఒకటి ఉంటది, ఓహో ఓహోహో అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏదో వాడలేదండి నేను అబ్బబ్బా నేనబ్బబ్బా
తర్వాత నీకు స్తోత్ర నీకు స్తోత్ర మహా లాస్ట్ లో నీకు స్తోత్ర మహా స్తోత్రం స్తోత్ర అని అంటే అది బ్యాలెన్స్డ్ గా పాడితే బాగుంటుంది అంటే బాగుంటది మ్యూజికల్ గా మీ ఇష్టం ఏదో అనుకుంటా నాకు ఇది నచ్చి పదస అని పాడమంటున్నాను నేను మామూలుగా ఆయన ఎలా పాడారు మనకి నోట్స్ మాత్రం అదే జస్టి సమ్ గారు పాడతారు అది రాహిమా సాసని దగరే సరి గరే ట్రై చేస్తా సార్ ఇంకో ప్రాక్టీస్ చేయలేదు ఎంత తెలుసు కాబట్టి కరెక్ట్ చేస్తా ఉంటాను దీని వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటా ఉంటారు కదా అది నా ఉద్దేశం సాస సరి గప మగరే రే సరి గప మగరే గరే సా గప మగరి రి సరి గప మగరి గరి సా సా ని దప మగరి రి సరి గప మగరి గరి సా హరి మమ మగ మ ప ప ద సా ద సా సా ని ద ప గ గ గ ప ద ప ద సా దేహి అనుచు నీ పాదములే దిక్కు
ముక్కుగా చేరితి నిపుడు రాహిమాం క్రీస్తుడా దయ చూడారావే. వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్. కిరణ్ వెల్కమ్. సాస సని తపమాగరి త్రాహి మాం క్రీస్తు నాదాదయ చూడదావే. నేను దేహి అను చూడి పాదములే దిక్కుగా చేరితే నిపుడు దిక్కుగా చేరితే నిపుడు నిపుడు. కిరణ్ పాడతారా ఇది? సాస సరి నపమగరే సే గప మగరే గరే సా. ట్రై చేయమని ట్రై చేసి ఫస్ట్ టైం వింటున్నాను ఇంకా ఆ పాట వచ్చిందా కానీ ఆ లిరి అంటే స్వరాలు నిన్న రాలేదా కదా? అవునా, చూడండి స్వరాలు రాసుకోండి, నేను పాడతాను, ఇది కావాలి ఇది. ఎందుకంటే ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క ఒక్కొక్క కీర్తన చెప్తున్నాను కదా, అంటే మీకు అది తెలుసు కాబట్టి స్వరం చూసి పాడేయచ్చు. కాంబూజీ ఇది, ఆయన కాంబూజీ రాగంలో చేశారు. సని ద మగరే సరే గ ప మగరే గరే సని ద మగరే సరే గ ప మగరే గరే సరి మ ప ప మగ మ ప ప దాస దస సరి ద ప గ గ గ ప ద ప ద స. అది స్వరం దాద 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 ప పద ప మగ మ ప ద ప ద సరి ద ప దాద దాద దా దప దస సరి ద ప ద సా దాద 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 ప బ్రహ్మ చేయారాని చెట్ట అంటాడు. దాద 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 ప పద ప మగ మ పద పద సని ద ప దాద దాస దా దాస సారి గ గ గ గ గ గ గ రి సా సారి గ స సా స ద ద సని ద ప దాద దరి సని సని ద ప ద స సా సని ద ప గ గ ప ద ప ద స త్రాహి మాం క్రీస్తు నాద మా మీద పడాలి అది. సాస సరి ద ప మగరి త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే. నేను దేహి అను చూని పాదములే దిక్కుగా చేరితే నిపుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే. గవ్వ చేయ రాణి చెట్ట కర్మేందీయీనుడానై రవ్వ పాలై
నేనంతో నవ్వ పొందితి తవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాప రాశి ఇమ్మిదము నా చెడిపోతే చెడిపోతిని నేమి సేతును అనా త్వరాలేట అయితే అంటున్నారా మరి కీర్తన పాడలేదు అంటే చూద్దాంని తప మాగ విరితరి గప మగరి గరిత ఆది మమ మాగ మప పద దాస దస తని దపం గాగ పద పద సా పాహి మాం ప్రీతు నాథ దయ చూడరావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరి నిపుడు గవ్వ చేయరాని చెడ్డ కర్మేందియా దీనుడనే కాదు కాదు అనా పాడు అది కాదు అనా చదం పాడన పల్ల చదం పాడండి సార్ గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై పలకట్లేదు ఈవేళ వరుసగా ఇది నాలుగో క్లాస్ నాకు ఈవేళ పాడి పాడి పాడు అన్నా మేము ట్రై చేస్తాను చదవలేదు మీరు ఫెయిల్ అవుతున్నారు పారాసి ఈ విధము నా చెడిపోయి అది ఆ శృతి కాకుండా తగ్గించవచ్చు ఈ సూత్రం పాడు నేను దేయను చూనీ పాదములే దిక్కుగా చేరే దేని పుడు త్రాహిమాం క్రీస్తునాద దయ చూడరావి చేయరాని చెడ్డేంద్రియాదీనుడనై నవ్వ పాలై నేనంతో నవ్వ పొందితి పెరుగు దరగదు నా పాపారాసి ఈ విధము నా చెడిపోతిని నేమి సేతును అది త్రాహి మా క్రీస్తు నాద దయ చూడవే శాస నిదప మగరి సరి గప మగరి గరి నోట్స్ తీసుకో అలా పాడుతూ ఉన్నాం మనం పాడుతున్నాం అందరం గవ్వ ఎత్తుగడ బాగుంటది చరణం
ఎంత బ్యూటిఫుల్ దాద 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 పద ప మగ మ పద ప స ని ద ప త త సరే ఇది కాంబోజ్ కాంబోజ్ రావాలనుకుంటే ఇది పాడుకోవచ్చు అలా దేవ సంస్తుతి చేయవని కానీ నటపేరు ఇంకోటి మొన్న ఏంటి పాడ కరహరపి ఏంటండి పాడ పాల్ గారు అలా ఇది మరి అందరూ నోట్ చేసుకున్నట్టు కదా ఆలిస్ గారు నోట్ చేసుకున్నారండి నోట్స్ గారు పాడతారా ఇది రాహి మా వింటూ ఉంటే చాలు సార్ కనుక ఒక్కొక్క కీర్తన ఒక్కొక్కటి పెట్టుకుని సార్ ఆహా మహాత్మ అనేది కరహర సార్ కొత్త వారికి నిదనము నిఘనము నేర్పియండి సార్ తర్వాత అంటే లైన్ వస్తున్నాయి కదండి వరుసగా వస్తున్నాయా అవును సార్ మొన్న చెప్పింది ఏంటంటే మన కరహప్రిలో ఆహా మహాత్మ అది పాడాం సార్ కరహరప్రియ ఆహా మహాత్మ అదే సార్ అది ఆహా మహాత్మ అన్నది కలహర అన్నది నటభైరవి ఇప్పుడు పాడింది కాంబోజ్ రాగాలు గుర్తుపెట్టుకుని అలా హమ్ చేసుకుంటూ ఉంటే ఆ రాగంలోకి వస్తా గీత గీతాలు ఈజీ అవుతాయి గీతంలో కంటే నీ ధనము నీ ఘనము అండి అవును సార్ నీ ధనము నీ ఘనము తెలుసు కదా ఇది మీకు కిరణ్ నీ ధనము నీ ఘనము అన్న తెలుసా వినుంటారు కదా ఆఫరింగ్ పెట్టినప్పుడు పాడిస్తూ ఉంటారు దీన్ని అందరూ టైట్స్ అండ్ మనీ ఎవరండి ఇది బంతు సమూహేలు గారు రాశారు ఐదవ కీర్తన ససనీత ప మగ రిగమ రిగమ ప మప గరే సస ఇదొక మంచి ఎక్సర్సైజ్ లో పాట సస గ ప
ససనీత పాగ రిరి గ మరి గ ని పద ని సని సని తాగ పని దా పద ని సని సని తాగ గ పద ని సని తరే రే రే రి గ గరే స పెద్ద లసనిది ససగాపీ శంకరాభరణే కాబట్టి పాడాల పాడేయాల వెంటనే స్వరస్థానాలు పట్టు ససగాప ససనీత పాగ రిరి గ మరి గ ఆలిస్ గారు మీ చర్చలో పాడతారా ఇది పాడారా ఎప్పుడన్నా పాడతాం సార్ వెరీ గుడ్ అందరికి తెలిసిందే అమ్మాజీ గారికి తెలుసు కదా ఇది ఈ గీతం ఈ కీర్తన వెళ్తాం గారు కొంతమంది మీ ధనము అని పాడతారు ప స స అలా కాకుండా స స నీ ధనము నీ ఘనము అంటే బాగుంది పాల్గారు మీరు బాగా హెల్ప్ చేయండి ఇవాళ నాకు నా గొంతు మోగపోయింది ఇవాళ ఇది నాలుగో క్లాస్ నాకు ఇవాళ అలాగా మీరు మీరు శృతి కోసం సా అన్నారు మీరు మళ్ళీ మీరు సా అంటారు ఎందుకంటే సా మన పాస్ గారి విశేష శాలేం గారు శాలేం గారు ఉన్నారా సార్ ఉన్నారు సార్ ఉన్నారు ఉన్నారు నెట్ చాలా నెట్ చాలా స్లో ఉంది కదా అంటే ల్యాప్టాప్ లో ఉన్నారా ఫోన్ లో ఉన్నారా మీరు ల్యాప్టాప్ లో అండి అంటే ల్యాప్టాప్ కాబట్టి సరిపోవట్లేదు ఫోన్ లోకి మారమంటారా ఫోన్ లో మారండి అప్పుడు ఉండండి ఇది ల్యాప్టాప్ అదే అలా అలా పాడేసేయండి నీ ధనము నీ ఘనము పాల్గారు సా అనుకుంటా అది శృతి కోసం నేను అలా సా నీ ధనము నీ కథ
చాలా పాడారు చరణం, బాగా పాడారండి చరణం. సర్వం అండి, మంచి సంగతి లేసారు. ఒకసారి విన్నా నిజం అబద్ధం కాదు చరణం. ఇప్పుడు అదే ఎందా చెప్పాను, నీ ఘన అంటే పా అయిపోయింది అది, నీ ధనము నీ ఘనము అదే డిఫరెన్స్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, రెండు రకాలుగా పాడతారు. భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా, వెరీ గుడ్. అదండి అంతే ఇది, కానీ పెద్ద లెసన్ ఇది. కవిత వెల్కమ్, ఎలా ఉంది? ఓకేనా? ఇప్పుడు ప్రైజ్ లాడ్ సార్, ప్రైజ్ లాడ్. సీ అది సంగతి, పదని సని సని మీ సంగతి రాలేదు సార్ నాకు. సీ దని సని సని గప పదని సని మరే ద ద ప మరే.
రి గ మ ప ప గ రి స స రి స స స గ ప స స గ ప స స రి ద ప మ గ రి గ మ ద ప మ ప గ రి స స Can I ask you a question? Emma? Pardon? Is that not really scary? Pardon? Yeah, pardon? Sa 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 ga sa sa ga pa sa sa ga pa sa sa ni na ma ma ga riri ga ma ta pa ma pa sa sa ga pa sa sa ga pa sa 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 ni da pa ma ga riri ga ma ta pa ma pa sa 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 ni ri sa 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 ni da pa ni da 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 pa da ni sa ni da pa ga pa sa 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 ni ri sa 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 ni da pa ni da 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 pa da ni sa ni da pa ga pa ga pa 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 da ni sa ni da pa ma ri 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 ga ma pa pa ga ri sa 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 ga ni dha namo ni ga namo prabhu yesu de ni dashama bhagamu niya venuditva dharalana dhana dhanyamula niya ga karuninchi ga paadi rakshimpaga ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెరీ గుడ్ అండి, వండర్ఫుల్ అండి. సార్ పల్లవిలో గారి సస మనం యాడ్ చేయలేదు. వెనుదీతో రెండు సార్లు అంటాం కదా, అందుకని మనం గారి సస లాస్ట్ లో యాడ్ చేసాం. మనం అంటే కొంతమంది అలా పాడతారు, ప్రభు యేసుదే దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా కరీసస అని కొన్ని చోట్ల పడతారు. నెక్స్ట్ స్వాతిగా పాడాలి ఏదోటి, సాత్విక సాత్విక పాడాలి, బిట్టు పాడాలి, రెడీ అవుతూ ఉండండి సార్. అమ్మ జస్టిస్ అమ్మ గారు పాడతారా ఇది? పాడమ్మా ri 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 ga ma pa pa
గారి సస నిధనము నీ గణము ప్రభు యేసునే నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీ క్రియగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వినుదీతువా వెరీ గుడ్. అంటే ఆ చూరు మనసులో అనుకుని స్వరం పాడేడువే లలితమ్మ గారు పాడతారా? మంచి రసన స్వరాలకి రసన రసన అంటే కీర్తన ప్లీజ్ లాడ్ కార్డ్ లో ఉంది అది చక్కగా కిరణ్ సి మేజర్ అంటే సి లో సి స్కేల్ లో పాడితే అన్ని కార్డ్ ప్రోగ్రెస్ ఇంత మొత్తం సమయం గారు తీసాను నీ ఘనము అదా ఇప్పుడు అది కన్ఫర్మ్ చేయండి.
నీ ధనము అంటే పా పాడాలి అక్కడ పా ససగ పా ససగ పా అని కదా కిరణ్ మీ మీ ధనం మేము పాడేది ఇలాగా నీ ధన సా ససగ ప ససగ ప అని మేము పాడతాం నిధనము నిఘనము కొంతమంది నిధనము నిఘనము అని పాడుతున్నారు ఇప్పుడు ఏది కరెక్ట్ కాంగ్రెస్ ఇప్పుడు అలా పాడితే పా పాడాలి అది సాబదులు పాససగ అని కానీ సా కరెక్ట్ నీ ధనము నీ ఘనం ఎందుకంటే పా ఉంది ఆల్రెడీ సా ససగ పా అని నీ ధనము నీ ఘనము అంటే పాడు రెండు సార్లు పా అనే కన్నా సా ససగ ప ససగ ప సస నీ తప మగది అలాగే బాగుంటుంది లాస్ట్ టైం ఒకసారి పా చెప్పారు సార్ స్టార్టింగ్ లో మేము రాసుకున్నాం అప్పుడు ఇదే డిస్కషన్ వచ్చింది మనకి ససగ ప కానీ అన్ని సార్లు పా అనే బదులు సస నీ ధనము ఇది ఓపెనింగ్ ఇది బాగుంటుంది ఇదే మేము ఇలాగే పాడతాం యాక్చువల్గా సా నీ ధనము నీ ఘనము పా నరా కలిపితే బాగుంటుంది ససగ ప ససగ ప సస నీద ప మగ రిరిగ మరిరిగ ద ప మ ప గ రే సస వెరీ గుడ్ ఎంత 10:19, 10:20 అవుతుంది కాబట్టి మేము సీనియర్ స్టూడెంట్స్ అని డిక్లేర్ చేశారు మన పాల్ గారిని మనం సీనియర్ స్టూడెంట్స్ కి షిఫ్ట్ అవ్వరు ఏం పాల్ గారు కవిత కూడా వచ్చి ఇప్పుడు ఇది నీ దగ్గర లేదు నేను పెడతాను ఇది ఒకసారి పాడితే మన హంసత్వానికి అందు కీరవాణి గరిగా తపద నిసని తపద కవిత ఇది 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 రాసుకున్నావు కదా రే వసంతం గారు వచ్చారే వసంతం గారు ఒకసారి కనిపించండి మాకు చాలా రోజులైంది ఉన్నారా సరే ఇది ఇది తెలుసాది తెలుసుకున్నావా కవిత ఇది కీరవాణి అంటే కీరవాణి నుండి కరహరప్రీకి వెళ్తాం ముందు కరహరప్రీ పాడదాం చూడండి కీరవాణి పాడే అమ్మా వసంతం గారు ప్రీజిలాడమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ చాలా సంతోషం నూట 150వ రోజుకి వెళ్తున్నాం మరి మీరు ఉండాలి మీరు కీర్తన పాడాలి ఆరోగ్యంగా తీసుకొచ్చారు దేవుడు చాలా సంతోషం అండి ఊరితే అలా రిలాక్స్ అవ్వండి అక్కడ అంతే జస్ట్ అలాగే కంఫర్టబుల్ గా కూర్చోండి చాలు కంఫర్టబుల్ గా కూర్చొని
వెరీ గుడ్ అండి, థ్యాంక్ గాడ్. చూడు అంటే చతుశ్రుతి దేవతం కైశిక నిషాదం. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ క రె సా సరి గ ప సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రె సా. కరహర ప్రిపాడి కేరవన్ కల్ గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స హరి ద గరి గ ద ప ద ని ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప. ఫస్ట్ ఫస్ట్ ఫోర్ నోట్స్ సేమ్, ఈ రాగానికి ఆ రాగానికి. గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని ని స ని ద ప ద ప మ గ రి స సరి. సార్ అక్కడ సార్ అక్కడ కాక నిషాదం, ఇక్కడ కైశిక నిషాదం కదా సార్. ఆ ఇక్కడ ఇక్కడ కేరవాణి అంటే కేరవాణికి వచ్చి సరి గ మ ప ద సత దైవతం కాకల నిషాదం దీంట్లో సరి గ మ ప ద ని స ని ద ప మ గ రి స ఇది కేరవాణి. అంటే మీరు ఫస్ట్ నాలుగు ఒకటే అన్నారు కదా సార్, అక్కడ నీ తేడా వస్తుంది కదా. ఆ ఫస్ట్ అంటే సరి గ మ ప వరకు ఒకటే, అదే టెట్రా అంటాం. సరి గ మ ప సరి గ మ ప వరకు ఒకటే, ప ఎలాగో ఈక్వల్ అనుకోండి, సరిగా మా ఒకటే. కేరవాణికి వచ్చేసరికి స్టార్టింగ్ సా సరిగా మా ప అక్కడ వరకు రెండు రాగాలకి ఒకటే నోట్స్. సా చతుశ్రుతి నిషకం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం. కేరవాణికి వెళ్ళేసరికి శుద్ధ దైవతం కాకర నిషాదం వస్తుంది. సనిద ప మ గ రే స అది కేరవాణి. కరహర ప్రియకి వెళ్ళిన వెంటనే శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం అవుతుంది, కాకర నిషాదం కైశిక నిషాదం. సరి గ మ ప ద ని స అది కరహర ప్రియ. సని సా ని ద ప మ గ రి స అమృత ఓకేనా? అది గ్రాస్ చేశారా? గుర్తు సరి గ మ ప ద ని సా ని ద ప మ గ రి స కరపియా. అప్పుడు ఏమైంది నోట్స్? అందరు జాగ్రత్త వినండి, తర్వాత వచ్చేస్తారు, మీరు వచ్చేస్తారు. గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గరి స ని ద ప మ గ రి స గరి స ని ద ప మ గ రి స గరి. ఇప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేసి రాగంలోకి వచ్చి గరి గ ద ప ద ని స ని ద
పద ప మ గ రి స గ రి గ అలా ప్రాక్టీస్ చేయండి గ రి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గ రి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి సరి స సరి గ మ ప ప పద 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 ని సరి గ స గ రి స ని ద ద స పద ప మ ప మ గ మ గ రి స గరి గ త ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ త ప ద పద ని స ని ద ప ద ప మ గ రి స ప ద సరి 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 గ పద 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 ని స ని గ స గ రి స ని ద ద స ని ద ప ప పద ప మ ప మ గ మ గ రి స అక్కడ వరకు చేయండి ట్రై చేస్తావా కవిత గరి గ త ప ద ని స ని గ గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప పద 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 ని స రి గ పద 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 ని స రి గ కరెక్ట్ స గ రి స ని ద ద స ని ద ప మ 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 పద పద ప మ ప మ పద ప మ ప మ గ మ గ రి స ప 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 గ మ గ రి స గ మ గ రి స సాధారణ కదా పద ప మ ప మ గ మ గ రి స పద ప మ ప మ గ మ గ రి స ఇప్పుడు కంటిన్యూస్ గా పాడి గ రి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గ రి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప పద 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 ని సరి గ వెరీ గుడ్ స గ రి స ని ద ద స ని ద ప మ పద ప మ ప మ గ మ గ రి స మళ్ళీ అదే ఫ్లోలో స్టార్టింగ్ నుండి పాడి గరి గ ద ప ద గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప పద 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 ని స రి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప పద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద పద ని సరి గ రి గ మ గ ప సరి గ రి గ మ గ మ ప మ ప ద పద ని సరి గ రి స ని ద ప మ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి స గరి గ స సారీ గరి స ని ద ప మ గరి గ స గరి స ని ద ప మ గరి గ స అదే కంటిన్యూస్ గా పడ ఫ్లో ఆ ఫ్లో అంటే ఎక్స్ప్రెషన్ కావాలి గరి గ త ప ద ని స ని ద ప ద ప మ గరి స గరి గ ప్రభువ గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని స రి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స రి గ రి స ని ద ప మ గ
అది అక్కడ సరిగ రిగ మ గ మ ప మ ప ద ప పద ని ల రి గ ని స రి ద మ మ గ రి జ ని ద ప మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స రి గ రి స ని ద ప మ గ రి జ ని ద ప మ గ రి స గ రి జ ని ద ప మ గ రి స అక్కడ సరిగా సరిగా అన్నప్పుడు రీకి సమం రావాలి అబ్జర్వ్ చేయండి సరిగా రిగ మగ మ ప మ ప ద పద ని సరిగా రి సరి ద ప మ సరి రి సరి ద ప మ గ రి సరి ద ప మ గ స గ రి సరి ద ప మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి సరి ద ప మ గ రి ద ప మ గ రి స అదే అది వెరీ గుడ్ అక్కడ అది సమంలోకి వచ్చిందంటే నీకు పట్టు దొరుకుతుంది సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి సరి ద ప మ సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి సరి ద ప గ రి సరి ద ప మ గ రి గ స గ రి సరి ద ప మ గ రి గ స అమృత పాడు సరి 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 గ మ ప పద 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 ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద సరి గ రి గ మ గ మ ప మ ప ద సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స గరి స ని ద ప మ గ రి గ స వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి ఆ ఫ్లోర్ వెళ్ళిపో గరి గా పదా ని స ని ద ప ద ప మ గ రి స గరి గా ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స ట్రై చేస్తా పాల్ గారు పాడండి సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స గరి సరి ద ప మ గ రి గ స గరి గ త ప ద ద ప ద గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప పద 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 ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ పద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స గ రి స ని ద ప మ గ రి గ స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స సరి 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 గ మ ప ప ద ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప మ ప ద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స గరి స ని ద ప మ గ రి గ స అక్కడ అదే ఇక్కడ సరిగా
అది మీరు సమం పడితే మీకు ఆ పట్టు దొరుకుతుంది. సరిగ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స పురుదుల ట్రై చేయి గ రి గ ద ప ద ని స ని ద ప ద ప మ గ రి స గరి గని పద పమ గరి సరి గరి గపద ని సని ద పద పమ గరి సరి 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 గ మ పద 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 ని సరి గ సగరి సని ద సగరి సని ద సని ద పమ పద పమ పమ గ మ గరి స సరి గరి గ మ గ మ ప మ పద మ పద ద ద ని స ని ద ప మ సరి గరి గ మ గ మ ప మ పద పద ని సరి గ రి స ని ద ప మ గ రి స ని ద ప మ గ రి గ స ప్రభువా నీ సన్నిధి చేరితినయ్యా ప్రభువా నీ చేరితినయ్యా నీ మార్గములో నా అడుగులేసి నిరతముని నిరతముని ధ్యానములో పదని పదని అంటే నోట్స్ మీద నోట్స్ బాగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఫీల్ వస్తుంది, లేకపోతే నోట్స్ చూసి పాడినట్టుగా ఉంటుంది. ఫీల్ ఏంటి, సన్నిధి సన్నిధి అన్నది సన్నిధి చేరితి ప్రభువాని అది కేరవాణి లిరిక్స్ వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయారు సార్. లిరిక్ వెళ్ళిపోయాను కదా, ఏదో ఒకటి పెడతా చూడు, పెట్టి పాడతా చూడండి, ఫీల్ చూడండి. కరారపి లిరిక్స్ అలాగే ప్రభువాణి వాక్యం కోరి తినయ్యా ప్రభువా నీ వాక్యం కోరి తినయ్యా నీ బ్రతుకు ఆ సత్యములు నా బ్రతుకు వారి హృదయము నీ స్మరణములు పరిమళి పరిమళింతునయ్యా పరిమళింతునయ్యాని వాక్యము కోరితినయ్యా వాక్యము కోరితినయ్యా సత్యములు నా బ్రతుకు వారి హృదయము నీ స్మరణములు అది ఫీల్ అంటే
మోగపోయింది అంటారు కదా, అక్కడ ఏం వచ్చినా బ్యూటీగా ఉంటుంది. ఒకసారి రికార్డింగ్ ట్రై చేయండి. ప్రభువాని వాక్యం కోరితినయ్యా, నీ వాక్యము కోరితినయ్యా, ప్రభువా నీ వాక్యము కోరితినయ్యా. కావాలి ఎక్స్ప్రెషన్ ప్రభువాని వాక్యం కోరితినయ్యా, ప్రభువాని వాక్యం కోరితినయ్యా. లిరిక్ పెడతా, అది ఎక్స్ప్రెషన్. అది ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది స్వరం మీద, ఆ స్వరం కరెక్ట్ గా వస్తే నోట్స్ చూస్తే రాదు. బ్రతుకుమారి అది వాక్యం కోరితినయ్యా, ప్రభువా అది ఆర్ద్రత కావాలి. సత్యములు నా బ్రతుకుమారి నిరతము రెండు క్లబ్ చేసి అక్కడికి వచ్చారనుకోండి తీరవాడికి వెంటనే. ప్రభువా నిసని దపద పవగ నిసరిగాసని దపద అది పట్టుకోవాలి సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే రేపు కీరవాణి ఒకరు కనహరిపి ఒకరు పాడట, కీరవాణిలో ఒకరు పాడి కనహరిపిలో ఒకరు పాడతారు. అలాగే ముందు భూపాల్లో ఒకరు మోహన్ లో ఒకరు అలా పాడు, అలా డివిజన్ చేద్దాం సరేనా. దైవం
ఫైనల్ గా ఇది ఇది చూడండి హంసధ్వని అది ఎందులో ఉందో నేను అనుకున్నా పొరపాటు పెట్టాను అది మనకి గీతాల్లో పెట్టినట్టున్నానండి అది గీతాలో గీతాల్లో లాస్ట్ అనుకుంటా శ్రీయేసు గీతాలో 18 ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మాటికి ఫైల్లోకి వెళ్ళాలి గీతాల్లో పెట్టాను కదండి అది అవును సార్ శ్రీయసు గీతాల్లో లాస్ట్ సార్ 18 లాస్ట్ 18 అని ఉంటది కరెక్ట్ గా వచ్చిందండి ఇది అవును సార్ ఇది కనబడుతున్నా మీకు ఇది గీతం ఇది సాని పగరే నిరిసరి పగ నిసరి పగరే పరమ జనక ఫ్రేజ్ బై ఫ్రేజ్ రావాలండి ఇది ఏ రాగం సార్ అది ఒకసారి చెప్తా హంసధ్వని ఇది హంసధ్వని రాగం ఔడవ రాగం ఔడవ రాగం అంటే ఫైవ్ నోట్స్ ఉంటాయి 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్య రాగం వీర శంకరాభరణం నుండి వచ్చింది కనుక సరిగ పనీ సా మా ఉండదు దా ఉండదు సనీప బ్యూటిఫుల్ రాక్ సరిగ పనీ సా ఓపెన్ గా పాడాలి సాని పగరే ఆ రాగం మీద సరిగ పనీసరిసని పగ నిసని పగరే సరిగ పనిసరి గరిసని పగరే ఆ పరమ జనక పర పరమాత్మ ఏ హోవా పరమ జనక పరమాత్మ స్తోత్రం
సరి సనీప సరి సని పని రీ పితా సుత సుతాత్మా అంతా నోట్స్ తీసేసుకోండి ముందు మేము రేపు పాడతాను ఇవాళ స్ట్రెయిన్ అయింది వాయిస్ బాగా పరమ జనక పరమాదివంతము సుత శుద్ధాత్మారత నిరత నిఖిల జగతి ప్రభుడా ఇది కూడా తీసుకున్నారా నోట్స్ రేపు ఆడతా పాట అంటే రావాలి వరుసగా వద్దాం ఫ్రేజ్ బై ఫ్రేజ్ వస్తే అందరికి అర్థం నోట్స్ తీసుకొస్తారు చాలా మంచి రాగం యహో మీద రాసింది యహో మీద నాలుగైదు ఉన్నాయి గీతాలు ఇందులో ఇది ఇది ఒకటి అంటే నేను చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నానని చెప్పాను కదా అందుకని జంప్ ఉంటుంది సరే గని సని అలా వచ్చిందల్లా పెట్టేశాను నోట్స్ లో మరి నేను వాడాలి సింగర్లు కాబట్టి నేను జ్ఞాపం చేసుకుంటున్నాను ఇవన్నీ తెలుసా రాసెస్ ఉన్నాయి ఇవన్నీ తీసుకుని నెమ్మదిగా మళ్ళీ ఆ నోట్స్ ఒకసారి అనుకుని పవర్ఫుల్ గా పడాలి ఇది హంసధ్వని ముత్తుస్వామి దీక్షితులు గారి ఫాదర్ చేశారు దీన్ని హంసధ్వని రాగాన్ని చాలా గొప్ప కీర్తన ఉంది దాంట్లో అని దాన్ని నీట్గా కొన్ని జాగ్రత్త చేసి మనం మనం వెళ్తున్నాం ఆ పందాలు కృతి చేశాను నేను దీనిలో ఈ రాగంలో కృతి చేశాను ఇందిరిగా పాడాలి మీరు ఇది పాడాలండి కృతికి వస్తారు అంత ఫ్రీగా వచ్చేది అంతే రాక ముందు అప్పుడు పాడతారు ఇది బాలచంద్ర గారు అది విషయం వేళ కొంచెం స్ట్రెయిన్ అయింది వాయిస్ పాడుతున్నాను ఫోర్త్ క్లాస్ ఇది నాకు మొత్తం యూకో యూకే వరద అయింది వాకల్ వాకల్ కీబోర్డ్ అంతేకాదులే ఇందాక ఏంటది మొక్కజొన్న చూసి టెంప్టెడ్ తిన్నాను బాగా మొక్కజొన్న ఓకే పాస్టర్ గారు సార్ చెప్పండి సార్ ఈ గీతం నచ్చింది సార్ మరి రేపు పాడతారు ఇక నాలుగు రోజులు పడుతుంది అంటున్నారు మరి అది అదే రాద్దామంట రైటప్ ఈ వీడియో రైటప్
ఈ వీడియోకి రైట్ అప్ హంసధ్వని రాగం అండి. హంసధ్వని రాగంలో యెహోవా మీద స్తుతి చేశాను దీన్ని నేను. యెహోవా మీద అంటే ఇన్స్పిరేషన్ మన ఆంధ్రప్రదేశ్లే వాగ్గీకారులే పరిశుద్ధాత్మ మీద, యెహోవా మీద, యేసుక్రీస్తు మీద ఎలా వాళ్ళు ఎలాగైతే రాశారో అదే దృష్టిలో పెట్టుకుని అన్నీ అన్ని థీమ్స్ మీద రాసిన దాంట్లో యెహోవా అది ఒక అరడజన ఉంటాయి యెహోవా మీద. కనుక హంసధ్వని రాగం లో అలా వెళ్తుంది అది. బాలసుందరం గారు బాగుందండి రాగం హంసధ్వని. ఆ రాగం నాది కాదు, రాగం మరి ఆయన మహాన్ బోడు ఆయన చేశారు. ఆ రాగంలో మనం చేస్తున్నాం చాలా బాగుంది, బాగుంటది పూర్తిగా పాడితే చాలా బాగుంటుంది. కంప్లీట్ గా నేర్చుకుంటే మిగతా డల్లగా అనిపిస్తాయి, అలాగే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. అలాగే సార్. ఓకే మన వసంతమ్మ గారు వచ్చారండి. వసంతమ్మ గారు ప్రార్థనతో ఇవాళ మనం ఆరోగ్యంగా వచ్చారు. కనుక ఇక్కడ నుండి మరి మనం ప్రిపేర్ అవ్వాలి, ఎవరెవరు ఏం పాడతారు ఏంటి అనేవన్నీ డిసైడ్ చేసుకుంటూ వెళ్తాం మనం. మీరు అందరూ విన్సెంట్ డిసి 150th ఇన్నిస్ బుక్ లో చేద్దాం. ఎన్ని రోజులు వెళ్తున్నాయి మీరు అద్భుతంగా. మన పాత వాళ్ళు అందరినీ ఒకసారి మీరు పిలుపునివ్వండి సార్. సౌమ్య అవునండి వాళ్ళు చెప్తారు అందరికి ఒకసారి పిలిపినిచ్చి ఆ రోజుకి అందరూ రావాలి, అందరూ తల ఒకటి పాడాలి. ఆశీర్వాదం గారికి ఎలా ఉందండి? బాగుందండి, ఈరోజు ఫోన్ చేశారు. వండర్ఫుల్. ఆయన డాక్టర్ గారు సద్గుణరావు గారు తిమూర్తి గారు వీళ్ళందరూ అలాగా మనకి చక్కగా పాడతారండి. మంచి సింగర్స్ వచ్చారు ఇప్పుడు మళ్ళీ చక్కగా మంచి వాయిసెస్ తో. కవిత ప్రేర్ చేయి ఆఖరి ప్రార్థన. రేపు రావాలి నువ్వు అంటే ఈ 1 వీక్ ఓపి చేసుకో. అమృత వెళ్ళిపోయినట్టు వసంతమ్మ గారిని చేయమన్నారు కదా. సరే మరి మరి సారీ మాటల్లో పడి నేను. వసంతమ్మ గారు చేయండి చేయండి వసంతం గారు చేయండి ప్లే చేయండి. మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి. మైక్ కట్ అయింది అనమాట కదా, అంటే చూడండి మైక్ మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టిగా ఆధారభూతుడ ఉదయ కాలం మొదలుకొని ఇప్పటి వరకు దివి మన హస్తాల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఇదిగోనైనా బిడ్డలతో కలిసి ప్రభు నీలో ఆనందించడానికి నీలో సంతోషించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితాల్లో ప్రభు అనేక శోధనలు వచ్చినప్పటికీనైనా శోధనలన్నింటినీ కూడా తప్పించి సజీవ లెక్కలు ఉంచి ప్రభు నీ పాదాలు చెంత చేరి నిన్ను స్తుతించుకునే ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఇదిగోనైనా మరి డాక్టర్ మహర్షి గారి ద్వారానైనా వినిపించిన నా స్వరాలను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో గత దినాలలోనైనా నేను బలహీనంగా ఉన్నప్పటికీ ఇదిగోనైనా నీ బలముతో నింపినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలైనా మరి స్వరాలు వినలేకపోయి ఉన్నాను ప్రభా.
దయతో నన్ను క్షమించి మన్నించండి ప్రభా. ఇదిగో మరి యొక్క అవకాశాన్ని నాకు దయచేసినందుకు మరి ఒకసారి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు ప్రభా. ఇక మహర్షి గారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి నైనా. బలహీనతలు ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే నజరేయుడు యేసు నామంలో లయపరచవలసిందిగా నీ పాదాలు చెంత అడుగుతున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును, బలమును, శక్తిని అభివృద్ధి దయచేయవలసిందిగా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే శాల్యం పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తను. బిడకిచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. రాబిడ్డకు కూడానైనా ఆ దాసుడికి కూడానైనా నీ యొక్క శక్తితో నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా నీ మాటలు విత్తనాయి ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరినైనా నైనా హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెంది 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలించేటట్లు సహాయం దయచేయవలసిందిగా నీ పాదాల చెంత అడుగుతున్నాం తండ్రి. మా బిడ్డ కుటుంబాన్ని కూడా మీ హస్తాలకే అప్పగించుకుంటున్నాను ప్రభా. ఎటువంటి బలహీనతలు బిడ్డలకు రానివ్వకుండా బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధ ఆత్మ కావలి ఉంచి నడిపించమని నీ పాదాలు చెంత అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నేనా. మరి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ప్రభా నీ గాయం ఆస్తమంతా ముట్టి స్వస్థపరచండి ప్రభా. నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇవ బిడ్డలందరితో కలిసి ఈ విధంగా ప్రభా నిన్ను స్తుతించుకునే ధన్యతను నాకు దయచేసినందుకు మరి ఒకసారి మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకునిచ్చు. ఈ దినమంతా నీ హస్తాలకి అప్పగించినప్పుడు ప్రభా మీరే మాకు తోడు నీడగా ఉండి సహాయకుడిగా ఉండి నడిపించిన దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకునిచ్చు. ఈ దినమంతా ప్రభా నీ హస్తాలుగా అప్పగించిన ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇగో మరలా మీ చిత్తమైతే మరో యొక్క నైనా నూతన రోజులో రేపటి దినాన్ని మేము అందరము ప్రభా కుటుంబాలతో కలిసి ప్రభా నీ యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేసి పెట్టవలసిందిగా నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ దీని ఆశీర్వాదాలతో మా హృదయాలు నింపమని నజరైన యేసు నామంని నేను బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం, సంగీత సాధనలో శ్రమిస్తున్న ప్రతి బిడ్డకు వారు మన కుటుంబ సభ్యులు డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాంతులని వర్ధిల్ల చేయనగా. ఓకే అండి, ఉంటాను. గుడ్ నైట్ కిరణ్, బచ్చదమ్మ గారు, సువర్ణమ్మ గారు, మృదుల, విన్సెంట్, నిస్సి, సుందరం గారు, కవిత, వసంతమ్మ గారు, మళ్ళీ రేపు కలుద్దాం, రండి, వచ్చి అక్కడ అలా రిలాక్స్ అవ్వండి, కూర్చొని. ఓకే, రైట్, గుడ్ నైట్.